हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल मैं टॉपिक चूसुकुंटे ग्राम वार्ड सचिवालय अलागे मिगता परीक्षलकु उपयोगपड़ेटट्लु आंध्र प्रदेश सामाजिक सर्वे 2018 2019 चूसुकुंदाम मन ग्राम वार्ड सचिवालय सेकंड नोटिफिकेशन की इदैते सरिपोतुंदि। सो दीनिकि संबंधिंचि फुल डीटेल्स अयिते चूसुकुंदाम। दीनिकि संबंधिंचिन पीडीएफ कूडा नेनु प्रोवाइड चेस्तानु किंद डिस्क्रिप्शन लो। सो इदि अयिपोते क्लास अयिपोयिन तर्वात मीरु डाउनलोड चेसुकोंडि दान्नि। అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అనేది అవుతుంది। అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి। మన ఛానల్ కి సంబంధించిన టెక్ గురు యాప్ కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీకు అన్ని స్టాండర్డ్ బుక్స్ అయితే లభిస్తాయి। యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది। అలాగే ఎవరకైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ANM, వార్డ్ శానిటేషన్, VRO మోడల్ పేపర్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లోనే బై చేయండి। సో ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। సో మన ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో చూసుకుంటే మొత్తంగా 10 అంశాలు ఉన్నాయి। సో ఆ 10 అంశాలు ఏంటి అంటే సాధారణ సమీక్ష, స్థూల ఆర్థిక అంశాలు, ప్రజా రుణం, ధరలు, వేతనాలు, పౌర సరఫరాలు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఆర్థిక మౌలిక సదుపాయాలు, సాంఘిక మౌలిక సదుపాయాలు, పేదరికం, ఉద్యోగిత, నిరుద్యోగిత, అలాగే పరిపాలనలో ప్రాధాన్యత అంశం। సో మొత్తంగా మన ఆర్థిక సర్వేలో చూసుకుంటే ఈ 10 అంశాలు ముఖ్యమైనవి। సో ఆ అంశాల గురించి ఇప్పుడైతే మనం చూసుకుందాం। సో ఫస్ట్ చూసుకుంటే అందులో సాధారణ సమీక్ష, మన ఆంధ్రప్రదేశ్ గురించి సాధారణ సమీక్ష ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1,62,970 చదరపు కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంతో మన దేశంలోనే మన రాష్ట్రం అనేది 8వ స్థానంలో ఉంది విస్తీర్ణ పరంగా। ఓకే, ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల సముద్ర తీరంతో దేశంలోనే 2వ స్థానంలో ఉంది। మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సముద్ర తీరం చూసుకుంటే 974 కిలోమీటర్స్ అయితే ఉంది। సో మన దేశంలోనే 2వ స్థానంలో అయితే ఉంది। సో మొదటి స్థానం చూసుకుంటే తమిళనాడు, నెక్స్ట్ చూసుకుంటే సారీ ఇక్కడ తమిళనాడు అన్నాను, గుజరాత్ ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే గుజరాత్, సెకండ్ ప్లేస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఉన్నాయి। ఓకేనా, తమిళనాడు కాదు, ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే గుజరాత్, సెకండ్ ప్లేస్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, థర్డ్ ప్లేస్ లో తమిళనాడు ఉంది। ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 37,707 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంతో మన రాష్ట్రం చూసుకుంటే 9వ స్థానంలో ఉంది। ఓకేనా, ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం దేశంలో 4.10% ఉంది। ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు చూసుకుంటే గత 4 దశాబ్దాల్లో ఈ విధంగా అయితే ఉంది। సో 1961 నుండి 71 మధ్యలో చూసుకుంటే 18.88%, అలాగే 1981 నుండి 1990 ఒక మధ్య చూసుకుంటే 21.13%, 2001 2011 మధ్య చూసుకుంటే 9.21%। అదే సమయంలో మన భారతదేశ జనాభా వృద్ధి రేటు చూసుకుంటే 17.7%। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత 2011 జనాభా లెక్కల ప్రకారం 67.35%, అదే సమయంలో మన భారతదేశ అక్షరాస్యత రేటు చూసుకుంటే 72.98%। ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం భూమి వివరాలు ఒకసారి చూసుకుందాం। సో భూమి శాతము విస్తీర్ణం అయితే చెప్తాను। సో నికర సాగు భూమి, ఓకేనా, నికర సాగు భూమి చూసుకుంటే ఏదైతే వ్యాపారానికి సాగు చేసుకోవడానికి ఇక్కడ బాగుండే భూమి చూసుకుంటే 37.08%, అదే మనము ఇక్కడ విస్తీర్ణం పరంగా చెప్పాలి అనుకుంటే సో 60.43 లక్షల హెక్టార్లు। తర్వాత అటవీ భూమి చూసుకుంటే 22.63% అయితే ఉంది, విస్తీర్ణం చూసుకుంటే 36.88 లక్షల హెక్టార్లు। చిత్తడి భూములు చూసుకుంటే 8.91% అయితే ఉంది, సో విస్తీర్ణం పరంగా చెప్పాలి అనుకుంటే 14.51 లక్షల హెక్టార్లు। వ్యవసాయేతర భూమి చూసుకుంటే 12.63% అయితే ఉంది, అదే మనం విస్తీర్ణ పరంగా చెప్పాలంటే ఏరియా వైజ్ 20.58 లాక్ హెక్టార్స్। ఓకే, బంజరు బీడ్ భూములు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 8.25% ఉన్నాయి, అదే మనం దాన్ని ఏరియా వైజ్ చెప్పాలి అనుకుంటే 13.45 లక్షల హెక్టార్ అయితే ఉంది। తడి వ్యవసాయ వరదాల భూమి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 7.03% అయితే ఉంది, అదే మనం విస్తీర్ణ పరంగా చెప్పాలి అనుకుంటే 11.46 లక్షల హెక్టార్లు అయితే ఉంది। ఇతర భూములు చూసుకుంటే 3.47% అయితే ఉన్నాయి, అదే మనం ఏరియా వైజ్ చెప్పాలి అనుకుంటే 5.66 లక్షల హెక్టార్లు అయితే ఉంది। స్థూల ఆర్థిక అంశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్, 2018-19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరల్లో చూసుకుంటే 9,33,402 కోట్లు అంచనా। ఓకేనా,
2017-18 సంవత్సరానికి की ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి చూసుకుంటే 9548 కోట్లు 2018-19 గుర్తుపెట్టుకోండి 2017-18 అయితే అవసరం లేదు స్థిర ధరలు చూసుకుంటే 2018-19 680332 కోట్లు అదే మనము 2017-18 చూసుకుంటే 612793 కోట్లు సో 2017-18 కి అలాగే 2018-19 మధ్య జీఎస్టీపీ చూసుకుంటే వృద్ధి రేటు 11.02% అదే సమయంలో మన భారతదేశ వృద్ధి రేటు చూసుకుంటే 7.0% రంగాల వారి వృద్ధి రేటు 2011-12 స్థిర ధరల వద్ద 2018-19 సంవత్సరానికి గాను చూసుకుంటే వ్యాపారం చూసుకుంటే వృద్ధి రేటు 10.78% అలాగే పరిశ్రమలు చూసుకుంటే 10.24% సేవా రంగం చూసుకుంటే 11.09% 2018-19 సంవత్సరానికి గాను గ్రాస్ వాల్యుయేటెడ్ అంచనాలు వృద్ధి రేట్లు చూసుకుంటే వ్యాపారం 28792 కోట్లు వృద్ధి రేటు చూసుకుంటే ఇది జీవీఏ వృద్ధి రేటు చూసుకుంటే 9.83% మత్స్య పరిశ్రమకు సంబంధించి చూసుకుంటే 49366 కోట్లు అలాగే దీనికి సంబంధించి మనం శాతం పరంగా చూసుకుంటే ఇక్కడ వృద్ధి రేటు 19.09% హార్టికల్చర్ చూసుకుంటే 47111 కోట్లు అలాగే మనము వృద్ధి రేటు చూసుకుంటే 16.07% పశు సంవర్ధక శాఖకు సంబంధించి చూసుకుంటే 53156 కోట్లు అలాగే మనము దాని వృద్ధి రేటు చూసుకుంటే 13.30% పరిశ్రమలకు సంబంధించి చూసుకుంటే తయారీ రంగము 72523 కోట్లు జీవీఏ అయితే ఉంది వృద్ధి రేటు చూసుకుంటే 10.54 అయితే ఉంది గనులు క్వారీలు చూసుకుంటే 24802 కోట్లు ఉంటే దానికి సంబంధించిన వృద్ధి రేటు చూసుకుంటే 10.34% అయితే ఉంది నిర్మాణ రంగంలో చూసుకుంటే జీబీఏ 149 కోట్లు ఉంటే వృద్ధి రేట్ చూసుకుంటే 9.55% గా ఉంది విద్యుత్ గ్యాస్ నీటి సరఫరాకు సంబంధించి జీబీఏ చూసుకుంటే 18942 కోట్లు అయితే ఉంది వృద్ధి రేట్ చూసుకుంటే 10.72% గా ఉంది సేవలు చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనుబంధం సంబంధించి 51083 కోట్లు జీబీఏ అయితే ఉంటే వృద్ధి రేట్ చూసుకుంటే 10.24% గా అయితే ఉంది అలాగే వర్తకము వాణిజ్యము హోటల్స్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ జీబీఏ 57507 కోట్లు ఉంటే దానికి సంబంధించిన వృద్ధి రేటు 12.38% గా ఉంది రవాణా జీబీఏ చూసుకుంటే 42369 కోట్లు ఉంటే దానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 10.36% గా ఉంది బ్యాంకింగ్ బీమా ఇతర రంగాలు చూసుకుంటే 23866 కోట్లు ఉంటే దానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 12.90% గా అయితే ఉంది సమాచార రంగం చూసుకుంటే 12911 కోట్లు ఉంటే దానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 12.53% గా అయితే ఉంది రైల్వే చూసుకుంటే 5124 కోట్లు అయితే ఉంది సో దానికి సంబంధించిన ఇక్కడ వృద్ధి రేటు 8.40% గా అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మనం ఒకసారి గమనిస్తే 5 ఏళ్లకు సంబంధించి ఇక్కడ సంవత్సరము జాతీయ తలసరి ఆదాయము అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం అయితే చూసుకుందాం 2014-15 లో చూసుకుంటే జాతీయానికి సంబంధించి ఇక్కడ 86647 ఓకేనా కోట్లలో అయితే రూపాయల్లో అయితే చెప్తాను ఓకే సో దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ లో 93903 అలాగే 2015-16 లో చూసుకుంటే 94797 రూపాయలు అయితే ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 108002 రూపాయలు సో 2016-17 లో 104659 ఉంటే మన ఆంధ్రప్రదేశ్ లో 124401 గా అయితే ఉంది అలాగే 2017-18 చూసుకుంటే 114958 జాతీయ ఆదాయం అయితే ఉంటే సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 143935 అయితే ఉంది సో 2018-19 చూసుకుంటే జాతీయానికి సంబంధించి 126699 ఉంటే మన ఆంధ్రప్రదేశ్ 164025 రూపాయలు సో 2017-19 మధ్య రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి రేటు 13.96% గా అయితే ఉంది ప్రజా రుణము రాష్ట్ర రెవెన్యూ రాబడి గురించి అయితే ఒకసారి మనం చూసుకుందాం సొంత పన్ను ఆదాయం 2017-18 అవసరం లేదు 2018-19 ఒకసారి గమనిస్తే సొంత పన్ను ఆదాయం చూసుకుంటే 58125 కోట్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పన్నేతర ఆదాయం చూసుకుంటే 4391 కోట్లు కేంద్రం నుంచి వచ్చిన నిధులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు 52963 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడ కేంద్రం నుండి వచ్చిన నిధులు 2018-19 ముగింపు నాటికి ఇక్కడ రాష్ట్ర రుణం చూసుకుంటే 2,58928 కోట్లు అయితే ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణం 2018-19 ముగింపు నాటికి 2,58,928 కోట్లు అయితే ఉంది. అదే రెవెన్యూ చూసుకుంటే 16,152 కోట్లు మాత్రమే రెవెన్యూ అయితే ఉంది. ద్రవ్య లోటు చూసుకుంటే 32,373 కోట్లుగా అయితే ఉంది. రాష్ట్ర వర్షపాతం చూసుకుంటే 2018-19 సంవత్సరానికి గాను నైరుతి ఋతుపవనాల ద్వారా కురిసింది 456.6 మిల్లీమీటర్లు. అలాగే రాష్ట్ర వార్షిక సగటు 556 మిల్లీమీటర్లు. లోటు చూసుకుంటే 18% అయితే ఉంది. ఈశాన్య ఋతుపవనాల ద్వారా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 124.1 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదు అయితే అవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కు ఏ నైరుతి ఏ ఋతుపవనాల ద్వారా ఎక్కువగా వర్షం కురుస్తోంది అని చూసుకుంటే ఇట్లాంటి బిట్ అది అడిగే అవకాశం అయితే ఉంది. సో నైరుతి ఋతుపవనాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వర్షపాతం అయితే నమోదు అవుతూ ఉంది. దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. సో వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించి చూసుకుంటే 2018-19 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి కింద ఉన్న మొత్తం సాగు భూమి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 40.26 లక్షల హెక్టార్లు. సో 2018-19లో 42.06 లక్షల హెక్టార్లు అయితే ఉంది. సో తగ్గుదల చూసుకుంటే 4.27% అయితే ఉంది. 2018-19 సంవత్సరానికి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి చూసుకుంటే 151.12 టన్నులు. 2018-19లో ఇక్కడ కాస్త ఎక్కువగా అయితే ఉండేది 167.22 లక్షల టన్నులుగా. సో తగ్గుదల ఎంత తగ్గింది అంటే 9.63%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంటల సాంద్రత చూసుకుంటే 1.26. అలాగే ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూ కమతాల సంఖ్య చూసుకుంటే 85.24 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో సగటు భూ కమతం చూసుకుంటే 0.94 హెక్టార్లు. అలాగే 2019 అక్టోబర్ 15 నుంచి ప్రతి రైతుకి పెట్టుబడి సహాయం కింద 12,500 రూపాయలు అయితే సహాయం అందిస్తున్నారు. రైతులకు ఉచితంగా పంటల బీమా సదుపాయం అయితే కల్పిస్తున్నారు. 2019-20 నుంచి రైతులకు వడ్డీ లేని రుణాలు కూడా కల్పిస్తున్నారు. 2018-19లో స్వీకరించిన మొత్తం సాయిల్ శాంపిల్స్ చూసుకుంటే 6.80 లక్షలు. అలాగే 2018-19లో పంపిణీ చేసిన మొత్తం సాయిల్ హెల్త్ కార్డులు చూసుకుంటే 34.62 లక్షలు. ఆంధ్రప్రదేశ్ రైతులకు సబ్సిడీ కింద పంపిణీ చేసిన మొత్తం విత్తనాలు చూసుకుంటే 7,748 క్వింటాళ్ళు. రైతులు లబ్ధి పొందిన మొత్తం సబ్సిడీ విలువ చూసుకుంటే 444.64 లక్షలు. నెక్స్ట్ చూసుకుంటే రైతులకు సబ్సిడీ కింద పంపిణీ చేసిన ట్రాక్టర్లు 2018-19 సంవత్సరానికి గాను 11,030 అయితే ఇక్కడ సబ్సిడీ కింద ట్రాక్టర్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. వ్యవసాయం అభివృద్ధి రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ కింద ఉన్న మొత్తం సాగు భూమి చూసుకుంటే 17.62 లక్షల హెక్టార్లు. సో ఎవరైనా హార్టికల్చర్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ కింద మొత్తం ఉన్న సాగు భూమి 17.62 లక్షల హెక్టార్లు. హార్టికల్చర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 2018-19 సంవత్సరానికి గాను చేసిన కూరగాయలు పండ్ల ఉత్పత్తి చూసుకుంటే 327.57 లక్షల మెట్రిక్ టన్నులు. ఆంధ్రప్రదేశ్లో మిరప, నిమ్మ, ఆయిలు, పాము, బొప్పాయి, టమోటా, సపోటా ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానం కలిగి ఉంది. మామిడి, పసుపు, స్వీట్ ఆరెంజ్, క్యాష్యూనట్ ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్థానంలో ఏదైతే ఉంది, సెకండ్ స్థానంలో ఏదైతే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టు ఉత్పత్తిలో దేశంలో 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పట్టు ఉత్పత్తిలో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే 4వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ పాల ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానంలో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో దేశంలో 1వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ షిప్ చేపల ఉత్పత్తిలో దేశంలోనే 1వ స్థానంలో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆక్వా వాణిజ్యంలో చూసుకుంటే దేశంలోనే 9వ స్థానంలో అయితే ఉంది. సో పరిశ్రమలు 2018-19 చూసుకుంటే ప్రారంభమైన 14 పెద్ద మెగా పరిశ్రమలు ప్రాజెక్టులు ఇక్కడ దాని వ్యయం చూసుకుంటే 16,928.08 కోట్లు. 14,130 మందికి చూసుకుంటే ఇక్కడ ఉపాధిని అయితే కల్పించడం అయితే జరిగింది. ఏదైతే ఈ 14 పెద్ద పరిశ్రమలు స్టార్ట్ చేశారో దానివల్ల, ఓకేనా?
2018-19 లో చూసుకుంటే 344.57 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన 10168 సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు చూసుకుంటే 93240 మందికి ఉపాధి అయితే కల్పించడం అయితే జరిగింది 10000 పరిశ్రమలు నేషనల్ ఈ గవర్నెన్స్ ఈ బిజ్ ప్రాజెక్ట్ కింద వ్యాపార పరిశ్రమ పారిశ్రామిక అనుమతులు సింగిల్ విండో సిస్టం ఉన్న తొలి రాష్ట్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో రెండు పారిశ్రామిక కారిడార్లు అయితే చెందుతున్నాయి వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ దీని కింద ముఖ్యమైన ప్రాధాన్యత నోడ్లుగా గుర్తించారు విశాఖపట్నం నోడ్ ఏర్పేడు ఇక్కడ ఏర్పేడు శ్రీకాళహస్తి నోడ్ విశాఖపట్నం నోడ్ ఏర్పేడు శ్రీకాళహస్తి నోడ్ గుర్తుపెట్టుకోండి చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ చూసుకుంటే దీని కింద కారిడార్ల గురించి లాస్ట్ ఇయర్ లో క్వశ్చన్ వచ్చింది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ కింద ముఖ్యమైన ప్రాధాన్యత నోడ్లుగా ఏదేది గుర్తించారంటే విశాఖపట్నం నోడ్ ఏర్పేడు శ్రీకాళహస్తి నోడ్ చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కింద ఇక్కడ చేయబడుతున్న నోడ్ ఫేజ్ 1 కింద కృష్ణాపట్నం ఇండస్ట్రియల్ నోడ్ ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 19 ప్రత్యేక ఆర్థిక మండళ్లు స్టేజ్లు అయితే ఉన్నాయి సో ఎగుమతులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుండి డ్రగ్స్ ఫార్మాసిటికల్స్ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు చేతి కళా వృత్తులు ఖనిజాలు ఖనిజ ఉత్పత్తులు మొదలైన వాటితో కలిపి 98983.95 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతులు అయితే చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగిస్తున్న నీటి నిల్వ చూసుకుంటే 308.703 టీఎంసీలు కాగా త్వరలో వినియోగానికి రాబోతున్న నీటి నిల్వ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 468.688 టీఎంసీలు మార్చి 2019 నాటికి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి చూసుకుంటే 105.36 టీఎంసీలు 2018-19 సంవత్సరానికి గాను 26942.75 కోట్ల అంచనా వ్యయంతో 14 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది ఈ ప్రాజెక్టుల ద్వారా 2.88 లక్షల ఎకరాల ఆయకట్టుకు చూసుకుంటే సాగునీరు అందించడం అలాగే 14.82 లక్షల ఎకరాలను స్థిరీకరించడానికి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇందులో ప్రధానమైనవి జూడేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 1 అలాగే ఫేజ్ 2 సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు అలాగే గోదావరి డెల్టా ఆధునీకరణ కృష్ణా డెల్టా ఆధునీకరణ గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు హంద్రి నివాస్ సుజల స్రవంతి మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో సగటు భూగర్భ జలం చూసుకుంటే 16.19 మీటర్లు సో ఇప్పుడు విద్యుత్ గురించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 19160 మెగావాట్లు రాష్ట్రంలో 2018-19 విడుదల చేసిన వ్యవసాయ సర్వీసులు చూసుకుంటే 86430 2018-19 అవసరమైన మొత్తం విద్యుత్ వినియోగం చూసుకుంటే 63140 మెగావాట్లు 2018-19 రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం చూసుకుంటే 1147 యూనిట్లు రాష్ట్రంలో 2.20 కోట్ల ఎల్ఈడి బల్బులు అయితే పంపిణీ చేయడం జరిగింది పట్టణాల్లో 6.21 లక్షల వీధి దీపాలు అయితే స్థానంలో గ్రామ పంచాయతీల్లో 205.60 లక్షల వీధి దీపాల స్థానంలో ఎల్ఈడి బల్బులను అయితే ప్రభుత్వం అమర్చడం అయితే జరిగింది రాష్ట్రంలో రైతులందరికీ ఉచితంగా 9 గంటల పగటిపూట అయితే విద్యుత్ అయితే కల్పిస్తున్నారు సో ఇప్పుడు రోడ్ల గురించి చూసుకుంటే 2019 మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం R&B రోడ్ నెట్వర్క్ చూసుకుంటే నేషనల్ హైవే రోడ్తో కలుపుకొని 46237.65 కిలోమీటర్లు అయితే ఉంది ఇందులో స్టేట్ హైవే చూసుకుంటే ఇక్కడ 13500.45 కిలోమీటర్లు అలాగే దీనికి సంబంధించి 32737.20 కిలోమీటర్లు చూసుకుంటే ప్రధాన జిల్లా రహదారులు అయితే ఉన్నాయి గ్రామీణ రోడ్లు ఉన్నాయి అలాగే రాష్ట్రంలో మొత్తం 6859.66 కిలోమీటర్ల పొడవైన జాతీయ 36 నేషనల్ హైవే అయితే ఉంది రాష్ట్రం గుండానే ఇదైతే వెళ్తుంది ఓకేనా రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత 1 లక్ష జనాభాకు చూసుకుంటే 13.72 మంది అయితే ఉన్నారు సో రాష్ట్రంలో ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకి అందుబాటులో ఉన్న రహదారి పొడవు చూసుకుంటే 41.46 కిలోమీటర్లు కాగా అదే సమయంలో జాతీయ సగటు చూసుకుంటే 40 కిలోమీటర్లు మాత్రమే సో రాష్ట్రంలో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానాశ్రయాలు చూసుకుంటే 6 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రధాన ఓడరేవులు చూసుకుంటే 14
విశాఖపట్నం సహజ ఓడరేవు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఓకేనా? విశాఖపట్నంకి సంబంధించిన ఓడరేవు మాత్రం కేంద్ర పరిధిలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో మొత్తంగా 14 ఉన్నాయి. పేదరికంలో 2011-12 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లో పేదరికం 9.20% నమోదైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 10.96%, పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే 5.81% అయితే ఉంది. అదే సమయంలో భారతదేశం పేదరికంలో 21.92% కాగా అందులో గ్రామీణ భారతదేశ పేదరికం చూసుకుంటే 25.70% అయితే ఉంది. ఓకేనా? సో అలాగే మన పేదరిక శాతం చూసుకుంటే ఇక్కడ దేశానికి సంబంధించి 13.70% అయితే ఉంది. సో నెక్స్ట్ లాస్ట్ 10th వన్ నిరుద్యోగం చూసుకుంటే 2011-12 మధ్య నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం వారు నిర్వహించిన 68వ రౌండ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో 12, పట్టణ ప్రాంతాల్లో 43గా నిరుద్యోగం అయితే నమోదైంది. అదే సమయంలో భారతదేశంలో గ్రామీణ స్థాయిలో చూసుకుంటే 17, పట్టణ స్థాయిలో 34గా నిరుద్యోగం అయితే నమోదవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్థిక సర్వే అయితే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా వీడియోని స్లోగా వినాలి అనుకుంటే మీకు టాప్లో ఈ సైడ్ రైట్ సైడ్ క్లిక్ చేశారంటే 3 డాట్స్ వస్తాయి. ఆ 3 డాట్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ అనేది తగ్గించుకొని చూడండి, మీకు స్లోగా వస్తుంది. ఎవరికైనా ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా పెట్టుకొని చూడండి ప్లేబ్యాక్ స్పీడ్ అనేది. ఓకేనా? ఆ విధంగా చూడండి, మీకు ఫాస్ట్గా అనిపించిందంటే. ఓకేనా? సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్థిక సర్వే 2018-19 సంబంధించి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.